करोना वायरस व्याप्ति कट्टडिलो तेलंगाणा प्रभुत्वं पूर्तिगा वैफल्यमैन नेपथ्यंलो तेलंगाणा प्रदेश कांग्रेस अध्यक्षुलु श्री उत्तम कुमार रेड्डी आदेशाल मेरकु मेड्चल जिल्ला कांग्रेस पार्टी अध्यक्षुलु माजी एमएलए श्री कून श्रीशैलम गौड् शापूर नगर लोनी तन निवासंलो एर्पाटु चेसिन पत्रिका समावेशंलो मात्लाडुतू करोना वायरस व्याप्ति कट्टडिलो तेलंगाणा प्रभुत्वं पूर्तिगा वैफल्यं चेंदिंदनि करोना वायरस अरिकट्टडंलो एटुवंटि स्पष्टमैन प्रणालिक लेकुंडा ప్రజా ఆరోగ్యాన్ని గాలికి పూర్తిగా వదిలేసిందన్నారు. నాలుగు రోజులు గడుస్తున్నా కొత్త టెస్టులు లేవని, టెస్టింగ్ శాంప్లింగ్ సెంటర్లో వివరాలు లేవన్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ బీజేఆర్ నగర్కి చెందిన వ్యక్తి మృతి చెందే కొన్ని నిమిషాల ముందు తన ఫోన్లో తీసుకున్న సెల్ఫీ వీడియోలో తనను పట్టించుకోవడం లేదని చెప్పినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. 3T టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ అనే పద్ధతిలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే మేడ్చల్ జిల్లాలో ప్రతి ఇంటింటికి సర్వే చేసి కరోనా వైరస్ టెస్టులు ఉచితంగా చేసి భయభ్రాంతులతో ఉన్న ప్రజానికానికి అండగా నిలవాలని, అలాగే బడుగు బలహీన మధ్యతరగతి కుటుంబాలకు 5,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరి మన యొక్క భవిష్యత్తు మనమే నిర్ణయించుకోవాలి, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి అన్న ఒక ఆలోచనలో వ్యాపారస్తులు కూడా అంతా ఈరోజు స్వచ్ఛందంగా బంద్ పెట్టడం జరుగుతుంది. మరి వారిని చూసైనా మన యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రజలు మరి యొక్క సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కరోనా వస్తే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటలే దిక్కు. మరి అటువంటి దగ్గర ఈ యొక్క వందలాది వేలాది వచ్చినప్పుడు మరి ఈ యొక్క గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ పోతే వాళ్ళు తీసుకోవడం లేదు. ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షలాది రూపాయలు వాళ్ళు కట్టలేని పరిస్థితి పేదలు. ఇప్పటికైనా మరి ఈ యొక్క మేడ్చల్ జిల్లాలో జవహర్ నగర్లో ఒక సోదరుడు చెస్ట్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అతనికి ఆక్సిజన్ అందియకపోతే వాట్సాప్ పెట్టి డాడీ నేను చనిపోతున్నా చెప్పి మరి అదెంతో మనసున్న మనుషులందరూ కూడా కరిగించే విషయం. అదేవిధంగా నిన్న కూడా ఇంకో వ్యక్తి చనిపోవడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా వేరే సమస్యలు పక్కకు పెట్టి ప్రజల జీవితాలను కాపాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఈ యొక్క ప్రజలను మనం కాపాడుకోవాలంటే ప్రభుత్వ సహకారం కావాలి. మరి ఇప్పటిదాకా కూడా మరి ఈ యొక్క కరోనాకు సంబంధించిన కిట్లు కానీ ఇవన్నీ కూడా తెప్పేయడం లేదు. మరి ఈరోజు ప్రభుత్వం మీద ప్రెషర్ రావాలంటే గ్రామాన ఉన్న వాళ్ళు కూడా చైతన్యవంతులై ఈ యొక్క కరోనా నుంచి బచాంచండి, కరోనా నుంచి కాపాడండి అని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజల తరఫు కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేడ్చల్ జిల్లాలో ప్రతి ఇంటికి కూడా టెస్టింగ్ చేపియాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క మధ్యతరగతి కుటుంబాలకు వారు సెంటర్ల కాడ పోయినా మరి ఇప్పుడు 4-5 రోజులు సంది ఈ యొక్క ప్రభుత్వం చేసే టెస్టులు కూడా ఆపేసారు. ఇప్పటికైనా ఇంటింటికి టెస్టులు చేయాలని చెప్పేసి ఈ యొక్క మేడ్చల్ జిల్లాకు మరి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము పక్క రాష్ట్రాలల్లో ఏ రకంగా అయితే 3T టెస్టింగ్, అదేవిధంగా ట్రెస్సింగ్, ట్రీట్మెంట్ అనే పద్ధతి అవలంబించారో తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి అదే పద్ధతి 3T టెస్టింగ్, అదేవిధంగా ట్రెస్సింగ్, ట్రీట్మెంట్ అనే పద్ధతి అవలంబించినట్లయితే ఎంతోమంది ప్రాణాలను కాపాడినట్లయితారని చెప్పి ప్రజల తరఫున నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.